నమస్తే, ఆంధ్రప్రభాకి స్వాగతం. నేను నాగేశ్వరి. శ్రీకృష్ణుడి పాదస్పర్శతో, ఆయన జ్ఞాపకాలతో పునీతమైన క్షేత్రంగా మధుర కనిపిస్తుంది. శ్రీకృష్ణుణ్ణి ప్రేమించేవారు, ఆరాధించేవారు ఆయన పాదస్పర్శచే పవిత్రమైన ధూళిని నుదుటిన దిద్దుకోవాలనుకునే వాళ్ళు మధురను తప్పక దర్శిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడి లీలా విశేషాలను గుర్తు చేస్తూ ఎన్నో ప్రదేశాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో భాండీరా వనం ఒకటిగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపించే పెద్ద రావి చెట్టు క్రిందనే రాధాకృష్ణులకు బ్రహ్మదేవుడు గాంధర్వ వివాహం జరిపించాడని చెప్తారు. ఇక ఇక్కడికి సమీపంలోనే వంశీవటం దర్శనమిస్తుంది. రాస సమయంలో శ్రీకృష్ణుడు ఈ చెట్టుపై కూర్చునే వేణు ఊదుతాడట. అందువలనే ఈ చెట్టును మహారాస వృక్షం అని కూడా పిలుస్తారు. ఇప్పటికీ రాత్రి వేళల్లో ఈ చెట్టు పరిసరాల్లో వేణునాదం లీలగా వినిపిస్తూ ఉంటుందని చెప్తుంటారు. ఇక్కడ తిరుగుతూ ఉంటే ఏదో ఒక మూల నుంచి శ్రీకృష్ణుడు వచ్చేస్తాడేమోనని అనిపిస్తూ ఉంటుంది. ఆయన రాకుండానే వెనుదిరిగినప్పుడు మనసంతా భారమవుతుంది.